ఐఎమ్ కృష్ణ ప్రసాద్. వెల్కమ్ సార్, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. మీలాంటి వారు మా బ్యాంకుకి రావడం మా అదృష్టం. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి సార్. చెప్పండి. 25 ఏళ్ల క్రితం మీ ఆఫీసులో పనిచేసిన హెడ్ క్యాషియర్ వీరభద్రరావు గారి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పగలరా? 25 ఏళ్ల క్రితం పనిచేసిన వాళ్ళ గురించి మా బ్రాంచ్ లో ఇప్పుడు ఎవరికీ తెలియదు సార్. ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం 5 ఏళ్ల లోపు రిక్రూట్ అయిన వాళ్ళే. మరి వీరభద్రరావు గారి గురించి వివరాలు ఇంకెవరికైనా తెలియదు సార్? చెప్పడం కష్టం సార్. ఒక డౌట్, 25 ఏళ్లుగా ఈ బ్యాంకు ఇదే బిల్డింగ్ లో ఉందా? అవును సార్. అయితే ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు? ఓనర్ నేనే. సామాన్యంగా లింగ కట్టుకున్నప్పుడు ఎవరితో మాట్లాడను. సామాన్యంగా వేళపాళ లేకుండా మా ఇంటికి ఎవరు రారు. సామాన్యంగా ఏంటి సంగతి? 25 సంవత్సరాల క్రితం ఆంధ్ర బ్యాంక్ లో పనిచేసిన హెడ్ క్యాషియర్ వీరభద్రరావు గారి గురించి ఏమైనా వివరాలు చెప్పగలరా? సామాన్యంగా ఆ బిల్డింగ్ నాది. 20 సంవత్సరాలు బ్యాంక్ అతికోవడం సామాన్యంగా కుదరదు. డబ్బు కోసం సామాన్యంగా ఇక్కాను. వీరభద్రరావు చాలా సామాన్యంగా ఉండేవాడు. అతని స్నేహితులు అంటే సామాన్యమైన వెర్రి కాదు. అతని బెస్ట్ ఫ్రెండ్ చాలా సామాన్యంగా అతని కొంప ముంచాడు. సామాన్యంగా ఫ్రెండ్సే కదా కొంప ముంచేది. అందుకని సామాన్యంగా నాకు ఫ్రెండ్స్ లేరు. తర్వాత ఏం జరిగింది? దాంతో ఆ వీరభద్రరావు సామాన్యంగా జైలు పాలయ్యాడు. సామాన్యంగా తండ్రి జైలు పాలైతే సామాన్యంగా బిడ్డలు కూడా రోడ్డు పాలవుతారు కదా. ఆ వివరాలన్నీ ఇక్కడ పనిచేసి వైజాగ్ వెళ్ళిన ప్యూన్ హనుమంతరావుకి సామాన్యంగా తెలుసు. మీరేనా హనుమంతరావు? మీ పేరేనండి అడుగుతున్నాను? గొంతు తడారిపోయింది బాబు. తడి తగలందే గొంతు పెగలదు. వై షుడ్ ఐ టెల్? బహదూర్ సాబ్, ఈ 100 అవ్వచ్చు. ఇప్పుడు చెప్పు, కాకినాడ బ్యాంక్ లో వీరభద్రరావు గారు పనిచేసేవారు, ఆయనకి తెలుసా? వై షుడ్ ఐ టెల్? ఆయన తెలుసు, ఆయన హిస్టరీ తెలుసు, ఆయన జాగ్రఫీ తెలుసు, ఆయన మ్యాథ్స్ లో ఫస్ట్ అని తెలుసు. 100కి ముష్టి 100 మిల్లీలు రావండి. ఇది ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పు. ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది. ఎలా? వై షుడ్ ఐ టెల్? చెప్పు. ఉండే పగిలి చచ్చిపోయాడండి మహానుభావుడు. నమ్మిన వాడు ద్రోహం చేశాడని ఏడ్చి ఏడ్చి చచ్చిపోయాడండి. బట్ వై షుడ్ ఐ టెల్? బహదూర్ సాబ్, ఇప్పుడు చెప్పు, ఆయన కుటుంబం ఉందా? ఉంటే ఎక్కడ ఉంటున్నారు సాబ్? అంత డబ్బు ఇవ్వకపోతే ఎందుకు చెప్పాలి? ఇదిగో తీసుకో. ఆయన పోవడంతో భార్య పోయింది. ఆయనకు ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల ఉండేవారు. ఇప్పుడు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నన్ను ఎలా చెప్పమంటారు? వై షుడ్ ఐ టెల్? ఎందుకు చెప్పాలో నేను చెప్తాను రా. కడుపులో ముందు కంగారు పడి బయటకు వచ్చేదండి. వై షుడ్ ఐ టెల్? వదలండి బాబాయ్, వదలండి, కింద చెప్పండి. సత్తి బాబాలకి చెప్తున్నానండి. వాళ్ళకి పిల్లలుంటే మాత్రం ఎక్కడున్నారో ఎలా ఉన్నారో నాకెలా తెలియదండి. తెలియని విషయం చెప్పండి, ఎక్కడ చెప్తారండి? వై షుడ్ ఐ? పోనీ, ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? అలా అడిగారు బాగుంది. వీరభద్రరావు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న భీమేశ్వరరావు గారికి వాళ్ళ కుటుంబం సంగతి తెలుసండి. చెప్పు బే. జైల్లో ఆయన అడగనే. భీమేశ్వరరావు గారి అడ్రస్? ఆ తెలిసిండే, 2 కోట్లు పడతారని. వదిలేడు బాబు, వెళ్ళిపోండి. అయ్యో దేన్ని బాబు గారు వెళ్ళనుకున్నావా? 6 నెలలు తేడా ఉండడానికి మంచి లేదు, మర్యాద లేదు, కనీసం ఓ మాట కూడా లేదు. అసలు ఎందుకు ఉంచాలి నేను ఇంట్లో? గంగాధరం గారు గట్టిగా అరవకండి. 1 వారం టైం ఇవ్వండి, మీకు రావాల్సిన అద్దె మొత్తం తీర్చేస్తాను. ఓ అబ్బో, ఈ దీరకేం తక్కువ లేదు. పోనీ ఓ పని చేస్తా, నిక్కచ్చిగా అడిగేస్తున్నా. చేస్తా? పనా? ఏమిటది చెప్పండి, చేస్తా. అద్దె నాకొద్దు, నేనే నీకు అద్దిస్తా. ఫ్రీగా నీకు ఇల్లిచ్చి నిన్ను ఉంచుకుంటా. ప్రతి నెల తిండి గుడ్డలు ఇస్తా. తప్పదంటే తాళి కడతా. కరెంటుతో పాటు పెట్రోమాక్స్ లైటును, మా ఆవిడతో పాటు నువ్వును. బహదూర్ సాబ్, ఆ గొడవ ఏంటో కనుక్కో. జీ సాబ్. ఏయ్
ఏందిరా మా గొడవ? ఏంటి బాబు గొడవ? ఆ పిల్ల ఆరు నెలలుగా అద్దె కట్టలేదండి, అందుకే సామానంతో బయట పారేస్తున్నావు. అలా ఏడుబే సాబ్, ఆ పిల్ల ఆరు నెలలు అద్దె కట్టలేదండి సాబ్, అందుకే సామాన్లు ఇసిరేస్తున్నారు. అద్దెంత? ఏయ్ మా సాబ్ అడుగుతున్నాడు, అద్దెంత? 600 సార్. 600 అంటే సాబ్ ఇచ్చేయి సాబ్. ఇదిగో రా నీ 600. రే రండ్రా. ఎవండి? ఎవరండి ఆయన? ఆయన మా అయ్య గారు, భగవాన్. అంటే? సినిమా భగవాన్ కాదమ్మా, నిజమైన భగవాన్. ఆయనతో మాట్లాడచ్చా సాబ్? ఏం బాధ, ఆ అమ్మాయి మీతో మాట్లాడాలండి సార్. ఏం మాట్లాడాలి? అద్దె కట్టినందుకు చాలా థ్యాంక్స్. ఆ డబ్బు మీకు ఎలా చెల్లించాలో చెప్తారా? అక్కర్లేదు, ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు లేదు. పరిచయం లేని వాళ్ళు ఇచ్చింది తీసుకునే అలవాటు నాకు లేదు. పర్వాలేదు, అద్దె మీరు కట్టలేకపోయారు, నేను కట్టాను అంతే. వచ్చే నెల కూడా కట్టలేదు, మీరు వచ్చి కడతారా? నన్ను బిచ్చగతిని చేయకండి. ఈ ఇంట్లో మీరు ఒక్కరేనా? ఈ ప్రపంచంలోనే నేను ఒక్కదాన్ని. ఏదైనా పనిస్తారా? రుణం తీర్చుకుంటాను. ఏం పని చేయగలరు? ఏ పనైనా. బహదూర్ సాబ్, ఈ అమ్మాయి మంతా వస్తుంది సాబ్. రండి రండి అల్లుడు గారు, దయచేయండి. ఆగండి, ఏమిటిదంతా? దండలు దండాలు నాకు నచ్చవు. ఎవరిని మీరు అల్లుడు అంటున్నారు? మిమ్మల్నే అమ్మో, మీరు నన్ను మర్చిపోయారు. అవునులే, అసలు మీరు ఇంతవరకు నన్ను చూడలేదుగా. నాకు బావగారికి అంటే మీ నాన్నగారికి మహాదోస్తి. వేండియా, వేండి వేండి వేండి. బాబుగారు, నేను మన వ్యాపారాలన్నింటికి ఈ ఏరియాకి రీజనల్ మేనేజర్ని. నా పేరు జాస్తి జగన్నాథం. మనకన్నీ జాస్తే, ఆస్తి మాత్రం నాస్తి నాస్తిగా ఉన్న రోజుల్లో నాకు మీ నాన్నగారితో దోస్తీ దొరికింది. దాంతో ఒకటొకటే ఒకటొకటే జాస్తి జాస్తిగా పెంచుకుంటూ ఇవాళ మన ఈ ఊళ్ళో నెంబర్ వన్ అల్లుడు గారు. టేక్ యువర్ హ్యాండ్స్ ఆఫ్, బీన్ యువర్ లిమిట్స్ అల్లుడు గారు. అన్నట్టు ఇందాక మీతో ఒక పిల్లొచ్చింది, అది ఎవరి? జగన్నాథం గారు. ఎవరి కాదు, ఎవరు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అబ్బే, వంట గదిలో చూస్తుంటేను వంట మనిషి ఏమో అనుకున్నా. ఆ అవసరం లేదు అల్లుడు గారు, అన్ని వంటకాలు అద్భుతంగా మా ఇంట్లో చేయించి తీసుకొచ్చా. పైగా చేసింది ఎవరు అనుకున్నారు? మా అమ్మాయి శ్రీ చుక్క. ఏ వంట వాళ్ళేడా? ఆ ఉండేవాడే, సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. అసలు మా ఇల్లుండగా మీకు వేరే వంట దేనికి? బాదూర్ సాబ్, బాబిరెడ్డి గారికి ఫోన్ చేసి వెంటనే వంట మనిషిని పంపించమను సాబ్. మరి నేను తీసుకొచ్చిన అన్ని మీరే తినేయండి, అయ్యగారికి అందరు వంటలు నచ్చావు. వంట ఎవరు చేశారు? చాలా బాగున్నాయి. మా అలగారు. ఎవరు? నిన్న మనతో కార్లు రాలా? ఓ, నా అమ్మాయి పేరు మాల. జీ సాబ్. భోజనం ఎలా ఉంది సాబ్? బాగుంది, నాకు నచ్చినట్టు చేసింది. చూడు బహదూర్, హైదరాబాద్ నుంచి కుక్కర్ అనవసరం లేదు, ఇక మీద ఏమున్నా వంట చేయమను. ఆవిడకి ఏం కావాలో కొనివ్వండి. బహదూర్ సాబ్, ఆవిడకి బట్టలు కొనివ్వండి, మన దర్జాకి తగ్గట్టుగా ఉండాలి. మీరు నాకు బట్టలు కొనివ్వక్కర్లేదండి. అది మీరు నాకు చెప్పక్కర్లేదండి. ఇప్పటికే మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ అందం కోసం కాదు, నా గౌరవానికి అద్దం పట్టడం కోసం మీకు నేను బట్టలు కొనాలి, అది నా అవసరం. ఇందులో మీ జోక్యం అనవసరం. బహదూర్ సాబ్. తారారా